గంజాయి డ్రగ్స్ ఎక్కడున్నా ఉక్కుపాదం మోపుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు, ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేట దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే దాదాపు భారీగా గంజాయి పట్టుకున్నారు. 256 కిలోల గంజాయి అంటే 128 ప్యాకెట్లలో గంజాయి పట్టుకున్నారు. దీన్ని ఇక్కడ దాదాపు దూర ప్రాంతాల నుంచి అంటే వివిధ ప్రాంతాల నుంచి తరలిస్తున్నటువంటి క్రమంలో ఈ గంజాయి పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. టాస్క్ ఫోర్సు అలాగే ఇక్కడ నర్సంపేట పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రతిసారి గంజాయి ఎక్కడ చూసినా కానీ విచ్చలవిడిగా వెళ్తున్నటువంటి సమయంలో ఎక్కడికక్కడ కూడా పోలీసులు అప్రమత్తం అవుతూ దానికి సంబంధించినటువంటి నిఘా వర్గాలు కూడా నేపథ్యంలో దీనికి తోడవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ గంజాయికి సంబంధించి కూడా పోలీసులు తమ వ్యవస్థను కూడా కట్టుదిట్టం చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఈ చూస్తున్నాం విజువల్స్లో ఒక్కసారి పోలీసులు కూడా ప్రతి సందర్భాన్ని కూడా ఎక్కడ ఉదాసీనంగా వ్యవహరించకుండా కూడా చేస్తున్నటువంటి సందర్భం. ఒక్కసారి మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఈ దాదాపు ఒక్కొక్క గంజాయి ప్యాకెట్ కూడా దాదాపు 2 కిలోల బరువు ఉంటుందని చెప్పి చెప్తున్నది. దాదాపు 2 కిలోల వరకు ఒక్కొక్క ప్యాకెట్ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పుడే సిపి అంబర్ కిషోర్ జాగర్ వచ్చి ఇక్కడ దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అనేక చర్యలు ఇప్పటికే తీసుకున్నారు. ఇప్పటి వరకు ఒక ఎవరు విక్టోరియస్గా నిలుస్తున్నటువంటి వరంగల్ పోలీసులు కూడా దానికి సంబంధించి ఎక్కడ ఉదాసీనత మాత్రం వ్యవహరించకుండా 64 లక్షల విలువ చేసే 256 కిలోల గంజాయిని మాత్రం పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా 4 నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరొకరు పారిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి భానోతు గొర్లవీడు తండాకు సంబంధించి భూపాలపల్లి జిల్లా కుమారస్వామి అలాగే జలంధర్ మహబూబాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి రాజేందర్ అనేటువంటి వ్యక్తి భూపాలపల్లికి సంబంధించాడు. అలాగే ముకుంద్ డొంగరాయి అంటే తూర్పుగోదావరి జిల్లా దీనికి సంబంధించి కూడా తను ఒక్కసారి పారిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా 2 వాహనాల్లో వెళ్తుండగా ఒక వాహనాన్ని పట్టుకున్నారు. మిగిలిన వాహనంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ట్రేస్ చేసేటువంటి పనిలో పడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు గత కొద్ది రోజుల క్రితం నుండి కూడా ఎక్కడ గంజాయి దొరుకుతుందనేది కూడా మనకు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్యాకెట్లు కూడా అంటే విద్యార్థులు అలాగే కొంతమంది యూత్ని కూడా టార్గెట్ చేసుకొని ఇక్కడ పాఠశాలలు కళాశాలల దగ్గర కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. వారిని అంటే కొన్ని కొన్ని మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి వ్యవస్థ చూస్తున్నాం. ఒక్కసారి అలవాటు పడిన తర్వాత దాన్ని మనం నిర్మూలించలేమని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. డాక్టర్లు కూడా ఎంతో హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఒకసారి యువత దానికి డ్రగ్స్కు బానిసగా మారితే దాని పరిణామం అంతా జీవితం మీదనే కాకుండా కుటుంబాల మీద పడుతుంది. కాబట్టి దీన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఎక్కడి ఇక్కడ తూచ తప్పకుండా పాటిస్తూ నిఘా వర్గాల ద్వారా పటిష్టమైనటువంటి ఒక ప్రణాళికతోటి ఈ గంజాయిలను పట్టుకునేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. 10:30 మధ్యలో కమలాపూర్ క్రాస్ రోడ్ నర్సంపేట్ టౌన్ దగ్గర వెహికల్ చెకింగ్ టైంలో 2 వెహికల్కి ఆపడం జరిగింది. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా టాస్క్ ఫోర్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది లోకల్ పోలీస్కి. ఆ ఇన్ఫర్మేషన్ పరంగా 2 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఈ 2 వెహికల్లో 4 మనిషితో సహా 256 కేజీ గాంజా అంటే దాదాపు 65 లాక్స్ వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది. 2 అక్యూజ్డ్కి అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. ఒక అక్యూజ్డ్ పారిపోయారు, వాళ్ళకి కూడా మనము నాబ్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాము. సెల్ ఫోన్స్తో కూడా టోటల్ 2 అక్యూజ్డ్ 3 వెహికల్ 2 సెల్ ఫోన్స్ ఇది అక్యూజ్ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ లోకల్ పోలీస్ కలిసి చేసిన ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఉంది. ఈ పనికి మేము టాస్క్ ఫోర్స్కి కూడా రివార్డ్, లోకల్ పోలీస్కి కూడా రివార్డ్ ఇస్తాము. మీ మాధ్యమంతో మేము అందరు ప్రజలతో రిక్వెస్ట్ చేస్తున్నాము. గాంజాయి మీరు గురించి మనము చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నాము. మీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ మాకు వస్తే తప్పకుండా మేము యాక్షన్ చేస్తాము, పట్టుకుంటున్నాము. ఈ ఎఫర్ట్స్తో మన డిస్ట్రిక్ట్, మన కమిషనరేట్ డ్రగ్స్ ఫ్రీ జోన్గా తయారు చేయడానికి మేము కమిటెడ్గా ఉన్నాము. మీ సహాయం కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ. జలంధర్ మీద పాత కేసెస్ కూడా ఉంది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా. తప్పకుండా ఈయన ఫిట్ క్యాండిడేట్ ఉన్నారు. సీరియస్ యాక్షన్ గురించి మనము అన్ని లీగల్ ఒపీనియన్ తీసి ఇప్పుడు ఈరోజున కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి సీరియస్ యాక్షన్, గాంజాయి సేల్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, రెగ్యులర్గా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ మీద కఠిన చర్య తప్పకుండా ఉంటుంది.
సిటీ మొత్తంలో పోలీస్ రీసెంట్గానే మనము రీసెంట్గానే కమిషనరేట్లో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇదే పని గురించి, అంటే ఇది టాస్క్ ఫోర్స్ పెద్ద టార్గెట్ ఉంటే, సపోజ్ ఈ హండ్రెడ్స్ ఆఫ్ కిలోలో ఉన్న పెద్ద సప్లయర్స్కి టార్గెట్ చేయడానికి మాకు రెగ్యులర్ టాస్క్ ఫోర్స్ ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో 50 గ్రామ్ 5 గ్రామ్ వరకు మనము చిన్న చిన్న ప్యాకెట్స్ పట్టుకుంటున్నాము ప్రతిరోజు. ఇంతకు ముందు ఉన్న కేసెస్తో ఇప్పుడు ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఎక్కువ ప్రతిరోజు కేసు నమోదవుతుంది. మీరు చూస్తే 3 నెలల ముందు ఉన్న కేసెస్, ఈ నెల ఉన్న కేసెస్లో మినిమం 3 టైమ్స్ కేసెస్ పెరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ అంటే ఆ డ్రగ్ యాంటీ డ్రగ్ టీమ్కి ఒకటే పని ఉంది, కన్స్యూమర్స్ మీద దాడి చేయాలి. కన్స్యూమర్స్ అంటే మోస్ట్లీ వాళ్ళు విక్టిమ్ ఉంటారు, మేము వాళ్ళతో సింపథైజ్ చేస్తాము. కానీ వాళ్ళ ద్వారా వాళ్ళకి అమ్మిన వాళ్ళు కిరాణా షాప్స్, 2-3 కేసెస్లో 70-80 ఇయర్స్ ఓల్డ్ ముసల్మైనాకి కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కిరాణా షాప్ నడిపిస్తున్నారు. నేను మీకు అన్ని డీటెయిల్స్ ఇంతకుముందు ఈ లాస్ట్ 1 మంత్లో జరిగిన చిన్న కేసెస్ పెద్ద కేసెస్ అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాము. మా ఎఫర్ట్ ఇదే ఉంది, 2 వైపు మనం ప్రయాస చేయాలి. ఒకటి పెద్ద ఎవరెవరు అమ్మేవాళ్ళు ఉన్నారు 50 కేజీ 100 కేజీ 20 కేజీస్ అట్లా పట్టుకోవాలి. అదేవిధంగా కింద నుంచి కూడా కన్స్యూమర్స్కి కూడా భయం ఉండాలి. మేము అన్ని ఐసోలేటెడ్ ప్లేసెస్లో దాదాపు ప్రతిరోజు 2-3 ప్లేసెస్లో చెకింగ్ చేస్తున్నాము. మీకు కూడా ఇన్విటేషన్ ఉంది, మేము వెళ్ళినప్పుడు మీరు కూడా రండి, చెక్ చేయండి, అంటే చూడండి ఏ విధంగా మనం పని చేస్తున్నాము. పబ్లిక్కి ఇబ్బంది లేకుండా మా 2 ఉద్దేశం ఉంది. ఒకటి ఈ ఖాళీగా ఉన్న ప్లేసెస్లో యాంటీ సోషల్ ఎలిమెంట్ లేకుండా మన డామినెన్స్ ఉండాలి. పోలీస్ షుడ్ బి ప్రెజెంట్ ఎవ్రీవేర్, అది మా ఉద్దేశం ఉంది. సో ఈ ఉద్దేశంతో యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ఇంటీరియర్ ఏరియా, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, పాత డెలిపిటేటెడ్ హౌస్, ఈ అన్ని ప్లేసెస్లో మనం చెక్ చేస్తున్నాము. మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక నంబర్ కూడా షేర్ చేయడం జరిగింది. ఆ నంబర్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అన్ని నంబర్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్కి ఒక డేటా బ్యాంక్ తయారు చేసి, ఈరోజు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీ ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా ఉంటుంది, కానీ మేము అనలైజ్ చేసి మాకు ఉన్న సెకండ్ ఇన్ఫర్మేషన్ కూడా మేము జనరేట్ చేసి తప్పకుండా అక్కడ యాక్షన్ చేస్తాము. హనుమకొండ కమిషనరేట్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.